సర్కార్ నవ్వుల పాలవుతోంది. భక్తులపై చిరుత దాడుల నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చిరుతల నుంచి భక్తులను కాపాడాలనుకున్న టీటీడీ భక్తుల చేతికి కర్రలిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. అంటే ఎందుకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంది? మనం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ గారు మాట్లాడినటువంటి విషయం చూసాం. దాదాపుగా 2 గంటల పాటు చర్చించి చర్చలు చేసి అధికారులం అందరము కూర్చొని ఒక భక్తుల చేతికి ఒక ఊతకర్ర ఇవ్వాలి, దుడ్డు కర్ర ఒక పెద్దది ఇవ్వాలి, తద్వారా ఈ చిరుతల నుంచి వన్య మృగాల నుంచి కాపాడుకునే పరిస్థితి ఉంటుంది అని అంత సింపుల్గా ఎట్లా చెప్తారనే విమర్శలు అయితే చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఇక అనౌన్స్మెంట్లు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలి అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అలాంటి ఆలోచన చేయకుండా ఏంటిది అనే విమర్శలు ఒకవైపు. సో దీనికి సంబంధించి ఒక చిన్న ప్యాకేజ్ ఉందా చూసి ఆ తర్వాత దీనికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులంతా నడక మార్గంలోనే తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుంటారు. నడక మార్గాన వస్తామని మొక్కుకుంటూ వ్యయ ప్రయాసల కోర్చి శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే గత కొంతకాలంగా తిరుమల మెట్ల మార్గంలో వన్యమృగాల సంచారం ఎక్కువైంది. శేషాచలం అడవిలో ఉండే చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితం నడక మార్గంలో వెళుతోన్న చిన్నారిపై చిరుతపులి దాడి చేసి తీసుకువెళుతూ ఉండగా భక్తులు ఆ చిన్నారిని కాపాడారు. ఆ సమయంలో ప్రభుత్వం టీటీడీ చైర్మన్ నియామకంలో బిజీగా ఉంది. ఆ ఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాకు చెందిన 6 ఏళ్ల చిన్నారి లక్షితను చిరుతపులి బలి తీసుకుంది. రాత్రి సమయంలో దాడి చేసిన చిరుత చిన్నారిని చంపి అడవిలో వదిలేసింది. తిరుమలలో భక్తులపై చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. కాలినడకన వెళ్లే భక్తులకు ప్రతి ఒక్కరికీ ఒక ఊతకర్రివ్వాలని నిర్ణయించింది. వేల మంది కాలిబాటలో నడిచినా వారందరికీ ఊతకర్ర సహాయకారిగా ఉంటుందని, మానవుడి తొలి ఆయుధం కర్రే అంటూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నడక మార్గంలో భక్తులపై వన్యమృగాలు దాడులు చేస్తున్న సమయంలో అవసరమైన రక్షణ చర్యలు చేపట్టకుండా భక్తులకు కర్రలిస్తామనడం విమర్శల పాలవుతోంది. మాటు వేసి దాడి చేయడం, అత్యంత వేగంగా దూసుకొచ్చే చిరుతపులిని కర్రతో కట్టడి చేయటం అసలు సాధ్యమైన పనేనా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. చిరుతపులులు ఎక్కువగా సంచరించే ప్రాంతంలో కంచె ఏర్పాటు చేయకుండా కర్రలిస్తామని చేతులు దులుపుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖ అధికారుల అభిప్రాయాన్ని పూర్తిగా తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఇవి అమలు చేయాలని నిర్ణయించటం జరిగింది. మొట్టమొదటిది అలిపిరి నుంచి వెళ్ళేటువంటి, అలాగే శ్రీవారిమెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే చిన్నపిల్లలతో ఉన్నటువంటి తల్లిదండ్రులను అనుమతించాలా అని నిర్ణయించటం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ చిన్నపిల్లల్ని అనుమతించే ప్రసక్తి లేనేలేదు. అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం, కాలి నడకన వెళ్ళేటువంటి ప్రతి ఒక్క భక్తునికి ఒక మంచి ఊతకర్రను ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది. కాలిబాటన నడిచిన ప్రతి ఒక్క భక్తుడికి అది సహాయకారిగా ఉంటుంది. అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో వెళ్ళేటువంటి 2-వీలర్స్ని కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు మరకు మాత్రమే అనుమతించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. గతంలో మెట్ల మార్గంలో అభివృద్ధి పనుల పేరుతో టీటీడీ కాలినడకన వెళ్లే భక్తులను అనుమతించలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి
మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశామని చెబుతున్న టీటీడీ కంచె ఎందుకు ఏర్పాటు చేయలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం శేషాచలం కొండ అటవీ శాఖ పరిధిలో ఉంది. అక్కడ కంచె ఏర్పాటు కోసం కేంద్రానికి నివేదిక పంపితే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. కానీ టీటీడీ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. కాలినడక మార్గంలో సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో లైట్లు లేకపోవడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు శేషాచల కొండల్లో ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతోంది. అడవిలో చెట్లు ఎక్కువగా నరికివేయడంతోనే వన్యమృగాలు జనావాసాల్లోకొస్తున్నాయనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తిరుమల కొండను, కొండకొచ్చే భక్తులను కాపాడాల్సిన టీటీడీ చేతికి ఊతకర్రిస్తామని చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక కొండపైకి భక్తులను అనుమతించే విషయంలోనూ టీటీడీ మార్పులు తీసుకొచ్చింది. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తున్నారు. ఇక పెద్దవారిని రాత్రి 10 గంటల వరకే అనుమతిస్తారు. తిరుమలకు చేరుకునేందుకు 2 కాలినడక మార్గాలు ఉండగా, ఇప్పుడు ఈ 2 ప్రాంతాల్లో వన్యప్రాణులు సంచరిస్తూ ఉండడంతో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే సామాన్య భక్తులు ఎక్కువగా శ్రీవారిని దర్శించుకునేందుకు కాలినడకనే తిరుమలకు చేరుకుంటారు. ఇప్పుడు టీటీడీ భక్తులను అనుమతించే సమయాల్లో మార్పులు చేయటంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం దూరమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైట్ ఇక తిరుమలలో కొద్దిమంది భక్తులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు? టీటీడీ తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలకు సంబంధించి దాదాపుగా 2-3 గంటలు సుదీర్ఘంగా విచారణ, ఎంక్వైరీ, తర్వాత మీటింగులు పెట్టుకొని నిర్ణయించినటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఎలాంటి భద్రత కావాలని కోరుకుంటున్నారు? మరింత సమాచారాన్ని మా తిరుపతి కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, భక్తులు ఏం చెప్తున్నారు ఈ అంశాలకు సంబంధించి? థ్యాంక్ యూ పవన్. మనం ఇప్పుడు అలిపిరి కాలిబాట్, ఏదో తిరుమల నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి కాలిబాటలో ఉన్నాము. మనం చూస్తున్నాము, దాదాపుగా గతంలో పోలిస్తే తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. చెప్పండి, చిరుతపులి తిరుగుతోంది కదా, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మా పిల్లల్ని మాతో పాటుగానే ఎక్కడికి వదలకుండా చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తాం సార్. దేవుడి పైన మాకు ఎక్కువ నమ్మకం ఉంది. దేవుడు ఉన్నామని కదా ఇక్కడికి వచ్చినాము. మేము చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తాం సార్ పాపని. ఏమేమి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి, టీటీడీ ఏమేమి చేయాలంటారు? ఇంకా పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువగా ఉండాలి. ఇవి చిరుత పనులు కానీ రాకుండా ఉండడానికి ఎక్కువ పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. ఎక్కువగా నడిచి వెళ్ళే వారికంటే బస్సులో వెళ్తే ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. ఆ మాత్రం ఉంటుంది సార్. నువ్వు ఎట్లా పోతావు, ఒంటరికి వెళ్ళిపోతావు, అమ్మతో పాటు? అమ్మతో పాటు పడతా. మీరు చెప్పండి, నడిచిపోయేటప్పుడు హిందీ? ఓకే, మా మీరు చెప్పండి, మా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేము కదా అట్లే సార్, బాగా అందరూ కూడా పోవాలి సార్. మా మీరు చెప్పండి, ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ఇది మొదటిసారి కాదు మేము. మేము చాలాసార్లు, ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు నడక మార్గంలోనే వెళ్తున్నాము. అయితే ఈ చిరుతపులి అనేది యాక్చువల్గా మేము ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాము. సో టీటీడీ అయితే మాక్సిమం సేఫ్టీ ప్రొటెక్షన్స్ అన్నీ తీసుకుంది. నెక్స్ట్ ఈ కాలిబాటను ఏదైతే మెట్లు పక్కన ప్లేస్ ఉందో అక్కడ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేస్తే కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఇది మనం కాలిబాట్లో ఉన్నాము, ఏదైతే ఈ వైపు ఆ వైపు రెండు పక్కల అట్లా చేస్తే ఒకవేళ మధ్యలో వచ్చేస్తే ఏం చేయాలి అంటే ఇంకా అప్పుడు భగవంతుడి మీద భారం వేయాలి మనం. వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఫెన్సింగ్ అంటే కొంచెం ఫెన్సింగ్ అయితే ఇంకొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అనేది మా ఉద్దేశం అన్నమాట. అది మీరు చెప్పండి. అంతే ఇక్కడ ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? ఏది యూజ్ అయితే అది, వాళ్ళు అందరూ వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రజల దృష్టిలో పెట్టుకుని ఏది చేస్తే అది మంచిదని చూస్తున్నాము. యాక్చువల్గా తిరుమలకు సంబంధించి కాలిబాటకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య బాగా తగ్గినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మనం చూస్తే ఇక్కడ టోటల్గా భక్తులు చాలా, అంటే టీటీడీ ఒక నిబంధన కల్పించింది, అదేమంటే దేవి దర్శనం టోకన్లు, అంటే నడిచి వెళ్ళేటువంటి భక్తులు ఆ టోకన్లు తీసుకున్నప్పటికీ తిరుమలకి వెళ్ళడానికి గాలిగోపురం దగ్గర ఎలాంటి ముద్ర వేయకుండానే వెళ్ళేటువంటి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో అక్కడ టోకన్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా నేరుగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, ఏమంటే చెప్పండి, కాలిబాటలు వాళ్ళకి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిరుతపులి తిరుగుతుంది ఉన్న పరిస్థితులలో మనకైతే అడవి ఏవైతే మన నీళ్ళు, అడవి ప్రాంతంలో నీళ్ళు ఏవైతే టీటీడీ
ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఈ వన్యప్రాణులు అనేటివి మన జనసంచారంలోకి రాకుండా అయితే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనకు ఆ నీళ్లు కుంటలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బాగు చేస్తే ఆ వన్యప్రాణులు అనేటివి మన జనసంచారంలోకి రాకుండా మనం అయితే ఒక అడ్డుకట్ట అయితే మనం వేయచ్చు. తర్వాత ఈ నడక మార్గం ఏదైతే ఉందో ఇది ఒక డివిజన్ లాగుంటుంది, ఆ పక్క అడవికి ఈ పక్క అడవికి డివిజన్ లాగా అయితే ఉంటుంది. మనమైతే ప్రజెంట్ ఏంటంటే ఒక ఫెన్సింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఈ పక్క వన్యప్రాణులు ఆ పక్క వన్యప్రాణులు తిరిగేదానికి ఇబ్బంది అయ్యుండొచ్చు. కానీ పైన మనం ఏదైతే బయట అబ్రాడ్లో చూస్తున్నామో బ్రిడ్జెస్ కట్టి కొన్ని కొన్ని అడవి ప్రాంతాల్లో బ్రిడ్జెస్ కట్టి పైన రోడ్ల పైన ఏ విధమైన సదుపాయాలు అయితే వన్యప్రాణులకు కలిగిస్తున్నారో మనం కూడా మన దాని వన్య ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులు కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మందే. కాబట్టి పైన కొంచెం మనం బ్రిడ్జ్ లాగా వేసుకుంటే వాటిని క్రాస్ చేసేదానికి ఉంటుంది, మనమైతే ఈజీగా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఒక చెప్పండి, మీరు చెప్పిన సజెషన్ ప్రకారంగా నడకదారులు ఆ పక్క ఈ పక్క ఫెన్సింగ్ వేసేస్తే ఒక పొరపాటున చిరుత మధ్యలో వచ్చింది అనుకోండి, అప్పుడు వచ్చే ఛాన్స్ ఉండదు కదా. ఎందుకంటే ఫెన్సింగ్ మనం గట్టిగా రెండంచెల ఫెన్సింగ్ మనం వేసేసుకుంటే ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు మనం వెళ్లే దారిలో అసలే లేకుండా ఉంటే మనం చాలా ఇబ్బంది పడతాం కదా. అట్లీస్ట్ ఫెన్సింగ్ ఉంటే కొంచెం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్, దానికి అది పోయేదానికి ఉండదు, మనతో పాటు ఉండిపోవాల్సి వస్తుంది. ఏదైనా మధ్యలో వన్యప్రాణులు ఇట్లా రాకుండా పైన ఏదైతే మనం పోయి పైన వేస్తుంటారో దాని పైన కొంచెం బ్రిడ్జ్ లాగా దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తే అది పైన నుంచి వెళ్ళిపోతుంది కదా. అంటే ఆ దారి ఎక్కడ ఉంది అనేది చిరుతకు తెలియదు కదా. ఇప్పుడు బ్రిడ్జ్ పలానా చోటు ఉంది మనిషికి అయితే తెలుస్తుంది, చిరుతకు తెలియదు కదా పలానా చోట బ్రిడ్జ్ ఉంది. మనం మాకన్నే మంచి మంచి మేధావులు అయితే ఉన్నారు, అడవి అధికారులు అయితే ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ అయితే మన బ్యూరోక్రాట్స్ అయితే ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఒక ఆలోచనకు వచ్చి బయట దేశాలలో ఇదే విధంగా చాలా సంచారాలు జనసంచారాలలోకి జంతువులు అనేది వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రొసీజర్స్ ఫాలో అయ్యారనేది మనం కొంచెం మనం తీసుకొని మన కానీ దాన్ని ఫాలో అవ్వగలిగితే అట్లా వాటికి మనం ఏ హాని చేయకుండా ఉంటాము. ప్లస్ మనం కూడా చాలా సేఫ్గా ఉంటాం కదా. ఇప్పుడు కంచె వేసి మన కర్రలు ఇవ్వడం వల్ల ఇప్పుడు పెద్ద పెద్ద జనాలు వస్తారు, ఓకే 100 మందిని కరెక్ట్గా పంపిస్తాం. ఒక పుల్ వచ్చి అటాక్ చెయ్యదు అనేది గ్యారంటీ అయితే లేదు కదా. ఇప్పుడు అది భయపడుతుంది, కర్రల చేతిలో ఉంటే భయపడతానని మనం అనుకుంటున్నాము. ఒక మనిషి చేతిలో కర్ర ఉన్నా లేదంటే గన్ ఉన్నా వెంటనే మీద పడిపోతే ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, చేసుకోలేం కదా. ఇప్పుడు కర్రలు ఇవ్వడం అనేది మంచి సబ్జెక్టే మీరు కాదని మేము అనట్లేదు, బట్ ఏంటంటే ఇంకా మంచిగా మనం ఫెన్సింగ్ వేసేస్తే అదొక మనకి మనసులో ఒక ధైర్యం ఉంటుంది. కర్ర వల్ల ఇది లేదు, సెక్యూరిటీ లేదంటారు మీరు. అంటే వెంటనే వచ్చి మీద పడిపోతే కర్ర ఏం చేయగలుగుతుంది, ఏం చేయలేం కదా. ఇప్పుడు గన్నులు ఉన్నాయి, ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళు కూడా డ్యూటీలు చేయాలంటే వాళ్ళకి ఇబ్బందే కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి 100 అడుగులకి ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని మీరు చెప్తున్నారు, ఓకే వెళ్ళండి కూడా. వాళ్ళు ఏంటంటే వెల్ ట్రైన్డా, ఫారెస్ట్ అధికారులేనా లేదంటే బయట సివిల్ పోలీసులు అనేది మనకు ఐడియా ఉండదు. ఎందుకనంటే వాళ్ళ మీద ధైర్యంతో మనం వెళ్తాం అక్కడికి. వాళ్ళ మీద అటాక్ చేస్తే అప్పుడు మనం ఏం చేయగలుగుతాం, వాళ్ళైనా మనలాంటి మనుషులే కదా. అక్కడ ఎవరు? మాది తిరుపతినండి, మా తిరుపతి. నేను ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ 4th year LLB చదువుతున్నాను. ప్రజెంట్ అయితే మేము వెళ్దాం అనేసి అనుకుంటున్నారు. టోకెన్ తీసుకున్నారు? టోకెన్ లేదు, ఇప్పుడే వచ్చాము పైన నుంచి. జస్ట్ ఇక్కడ కనుక్కుంటా ఉన్నాం, జనాలు ఎవరు లేరు కదా అనేసి చెప్పి జస్ట్ అడుగుతూ ఉన్నాము. ఓకే. ఇంకా మనం యాక్చువల్గా మనం ఒక విషయాన్ని అయితే ప్రత్యక్షంగా భక్తులకి కానీ టీటీడీకి కానీ ఒక విషయాన్ని సూచన చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా మనం ఇక్కడ ఇది కాలిబాటకు సంబంధించినటువంటి దారి. ఈ కాలిబాటలో భక్తులు అయితే మాత్రం ఒక డిమాండ్, ఒక సూచన చేస్తున్నారు. ఆ సూచన ఏంటంటే ఈ ఈ రెండు వైపులా ఉండేటువంటి ఈ మెట్లకు ఈ వైపు ఆ వైపు కంచె కడితే బాగుంటుందని చెప్పి సూచన చేస్తున్నారు. యాక్చువల్గా ఒక పని చేస్తే కొంచెం ఈజీ అవుతుందేమో అనిపిస్తుంది. రెండు పక్కల కంచె కట్టిన తర్వాత ఇప్పుడు మనకి లైన్ సఫారీలోకి మనం వెళ్ళేదానికి లోపలికి వెళ్ళేదానికి ఒక గేట్ పెట్టి గేట్లో లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో గేట్ దాటి లోపలికి పోయి లైన్ సఫారీ చూడొచ్చు. అలాగే ఈ నడకదారిలో కూడా కంచె వేసిన తర్వాత ఎంట్రీ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో, అంటే చిరుత టీటీడీ ఏం చెప్తోంది, అటవీ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కంచె వేస్తే మధ్యలో చిరుత వస్తే ఏం చేయాలనేది, ఆ దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ గేట్లు కనుక రెండు గేట్లు మనం సఫారీలో ఎలాగైతే లోపలికి ఎంట్రీ అవుతామో అలాగే రెండు గేట్లు పెట్టి లోపలికి వెళ్ళేసి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడైతే మధ్యలో ఖాళీ వస్తుందో అక్కడ మళ్ళీ గేట్ క్లోజ్ చేసుకుని, అంటే ఆ విధంగా అంచెలంచెలుగా ఎక్కడ కానీ ఏ పరిస్థితుల్లో చిరుత అనేది ఈ నడకదారిలోకి రాకుండా కంచె కూడా ఏర్పాటు చేసి దానికి అక్కడక్కడ గ్యాప్స్ పెట్టుకుంటూ ఇప్పుడు పెట్టుకుంటూ వెళ్ళిపోతే దానికి సంబంధించినటువంటి రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనుషులు కూడా కంచె ఉందనేటువంటి ధైర్యం వస్తుంది. కాబట్టి లైన్ సఫారీలో ఎలాంటి వాతావరణం ఉంటుందో, లోపలికి జీబ్లో వెళ్ళిన తర్వాత జీబు దాటి వెళ్ళడానికి
ఖచ్చితంగా అక్కడ కొంత సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటారు. ఆ తర్వాతనే లోపలికి వెహికల్ వెళ్తుంది. అలాంటి ఏర్పాటు చేస్తే దానికి కూడా టీటీడీ పరిశీలించాల్సిన అవసరం ఉంది. మరోవైపు కాళీబాట ఖాళీగా ఉంది. ఉదయం 4 నుంచి 7 గంటల వరకు మాత్రమే భక్తులు వెళుతున్నారు. మిగిలిన సమయంలో టోకన్లు తీసుకుని వాళ్ళు వెహికల్స్లో, బస్సుల్లో, కార్లలో తిరుమలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి నడకదారి ద్వారా తిరుమలకు వెళ్లాలని మొక్కుకున్న వాళ్ళు మాత్రమే ఈ ద్వారలో పోతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అయితే మాత్రం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 వరకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని తిరుమలకు అనుమతిస్తాము. మిగిలిన పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలు లేని వాళ్ళైతే రాత్రి 10 గంటలలో అనుమతిస్తామన్నారు. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం ఖాళీగా ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి వాతావరణం చూస్తున్నాం. మామూలుగా అయితే ఈ వాతావరణం ఉండదు. అందరు నడిచి పిల్లలతో పాటు చాలా కళకళని వెళ్లే పరిస్థితి. నిబంధనలు టోకన్ దివ్యదర్శనం టోకన్ వాళ్ళు నడిచి వెళ్లాల్సిన అవసరం లేదు. గాలిగోపురం దగ్గర టోకన్ వేలముద్ర వేయాల్సిన అవసరం లేదు అని చెప్పి నిబంధనలు సరళించడంతో టోకన్లు తీసుకున్న అందరూ కూడా తిరుమలకి నేరుగా వెళ్ళిపోతున్నారు. బస్సుల్లో, కార్లలో నడిచి వెళ్ళేటువంటి వాళ్ళ శక్తి తగ్గింది. ఈ నేపథ్యంలో నడిచి వెళ్లాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి అందరితో పాటు నడిచిపోవాలా, లేకపోతే ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఒక సమస్య పరిష్కరించాల్సి అంటే ఇంకొక సమస్య పుట్టుకొచ్చింది. టీటీడీ తీసుకున్న విధంగా రాత్రి 10 వరకు అలవ్ చేస్తే ఒకే ఒక వ్యక్తిని తిరుమల ఇక్కడి నుంచి అలవ్ చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ గుంపులు గుంపులుగా పంపించే పరిస్థితి, ఇక్కడ చెక్ చేసి పంపించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరింత అవగాహన చేసుకుని దీన్ని పరిష్కరించాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు ఇటు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి వినూషారెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన గారు, ఇటు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ అధికార ప్రతినిధి ఉపలపాటి శ్రీనివాస్ చౌదరి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికి నమస్తే అండి. ముందుగా కీర్తన గారితో మాట్లాడదాం. కీర్తన గారు ఏం చెప్తారు ఇప్పుడు టీటీడీ? మీరు చాలాసార్లు ఆ ప్రాంతం వాసులు చాలాసార్లు వెళ్ళి ఉంటారు. ఏంటి అక్కడ తీసుకుంటున్నటువంటి ఇప్పుడు నిర్ణయాలు, ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, భక్తులకు వాళ్ళు భరోసా కల్పించే విధానం ఎట్లా అనిపిస్తోంది ఇప్పుడు? పవన్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్ పెద్దలకి ఏవే వీక్షకు నమస్కారం సార్. దీన్ని భరోసా అని ఎలా అనబుద్ధేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. టీటీడీ యాజమాన్యానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఒక అన్యాయంగా అమానుషంగా బిడ్డ బలైపోతే వీళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఇవేనా? అంటే ఇది మొదటిసారి జరుగుతున్న ఇన్సిడెంట్ సార్? గతం నెల కిందట కూడా ఒక బాబుని ఇలాగే తీసుకుపోతే బై గాడ్స్ గ్రేస్ అది బతికాడు ఆ బిడ్డ. సో ఈ బిడ్డని మేము నిజంగా పిక్స్ చూసి నివ్వరబోయాం సార్. నిజంగా ఏ తల్లికి కూడా అటువంటి బాధ రాకూడదు సార్. అటువంటి బాధలు అటువంటి చోట బిడ్డను చూసిన వాళ్ళం మేము ఆ పిక్స్ లో. సో వీళ్ళు ఆ పిక్స్ చూపించారో లేదో నాకు తెలియదు, కానీ ఇంకొక రైతే ఇటువంటివి జరిగితే ఇంకా బిడ్డల్ని తేవాలంటే భయపడిపోతారు. ఈ ఆల్మోస్ట్ నేను తిరుపతి ఈ రోజు అలిపిరి ఏరియాలో తిరిగి వచ్చాను. చాలా నిర్మానుషంగా చాలా ఖాళీ ఉంది సార్. అంటే వీళ్ళు వాంటెడ్ గా ఏమన్నా ఇటువంటి తాకిడిని తగ్గించే ప్రయత్నం కోసం ఇలాంటి పరోక్ష నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నారా? అంటే నేను 4 ఏళ్ళ నుంచి వస్తున్నాను సార్ టీటీడీ బోర్డు మెంబర్ గా. వీళ్ళ పార్టీ పర్సన్ చరిత్ర వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు కర్ణాకర్ రెడ్డి గారు చేపట్టారు. అప్పటి నుంచి నేను చూస్తున్నాను, కానీ ఫుడ్ కూడా నాణ్యత లేదు. అండ్ కొత్త కొత్త రిఫార్మ్స్ తీసుకొని వస్తున్నారు, అవి ఏమి కూడా ప్రజలకు ఇంప్రెసివ్ గా లేవు. అండ్ గతంలో ఎంతో మంది గరుడ సేవ కావచ్చు, వేరే సేవలకు కానీ వస్తా ఉన్నారు, కానీ నీళ్లు కూడా లేకుండా ఇబ్బంది పడి ప్రజలు బయటకు వచ్చేసిన దాఖలాలు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చూస్తున్నాను. నేను సాక్షాత్తు ప్రత్యక్ష సాక్షిని అలిపిరి దగ్గరలోనే ఉంటాను కాబట్టి ఆ ఏరియాలు చూస్తున్నానంటే తాకిడి ఎక్కువ అయిపోయి ప్రజలు మాకు వద్దని వెళ్ళిపోతున్నారు సతాగా. గతంలో కూడా ఎంతో తాకిడి ఉంటుంది, కానీ ఎలాగో అలా బ్యాలెన్స్ చేసి టీటీడీ మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది, అంత నీట్ గా ఉంటుంది వాళ్ళ మేనేజ్మెంట్ స్కిల్స్ అని అనుకుంటారు అందరు. అటువంటిది ఏమని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అసలు తుగ్లక్ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే వీళ్ళని చూసి తీసుకోవాలి. ఎందుకు కర్ర తీసుకొని పోతారా? సింహం మన పైకి దాడి చేసే విధానం ఏంటి? మనం ఒక కర్ర తీసుకొని పోయి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే అంత ఇదిలో ప్రజలు ఉంటారా సార్? లేదంటే ఏదో 100 మందిని ఆపి పంపిస్తారంట. అసలు నిజం చెప్పాలంటే పరోక్షంగా స్వామివారిని దూరం చేసే ప్రతి ఒక్క చర్యకి పాల్పడుతున్నారు. అదే వీళ్ళు పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవడం కోసం అనుమతులు వస్తాయి, కానీ ప్రభుత్వంలో ఉండి పసిబిడ్డల ప్రాణాలు పోతా ఉంటే ప్రాణాలు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పదవిలో ఉంటూ మేము ఫెన్సింగ్ కూడా వేయలేని దుస్థితిలో ఉన్నామని వీళ్ళు చెప్తుంటే నిజంగా ఆవేదన కలుగుతోంది. ఇంకోటి అంటే స్వతహాగా తిరుపతి ప్రాంతంలో ఉన్నదాన్ని కాబట్టి నాకు నిజంగా సిగ్గేస్తుంది. ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడలేకపోతున్నాం, రాబో రోజు జరిగిన సంఘటనలు జరగకుండా చూడడానికి చర్యలు చేపట్టలేకపోతున్నాం. నేను 4 ఏళ్లలో గమనించింది ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే తిరుపతిలో మీరన్నా మీడియా వాళ్ళ గుర్తే ఉంటుంది, ఈ 4 ఏళ్లలో ఎక్కడైనా మీరు ఎర్రచందనం పట్టుబడింది, ఎర్రచందనం బలాన్ ప్లేస్ దొరికింది, ఇంత 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 మేము కనిపెట్టాము అన్న విషయం అయితే ఎక్కడైనా చూసారా సార్? అంటే పేపర్ ఆర్టికల్స్ ఎక్కడైనా విన్నారా? అంటే గతంలో స్మగ్లింగ్ చేసే వాళ్ళందరూ సన్యాసం తీసుకొని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయడంలో వీళ్ళ మంత్రులు బిజీగా ఉన్నట్టు వాళ్ళు బిజీగా ఉన్నారా?
అంటే ఎర్రచందనం పూర్తిగా మానేశారా? అంటే ఎక్కడా చిన్నపాటి ఒక చెక్క దొరికినట్టు కూడా మాకు కనబడలేదు సార్. అంటే స్వతహాగా ఏం జరుగుతోంది, మీకు అనుసంధానంలో ఏమైనా జరుగుతున్నాయా? సో దానికి ఏమన్నా పులులు ఈ చెక్కలని మీరు దోచుకొని పోతున్నారు, కానీ పులులకు ఎట్టబోల దారి తెలియక ప్రజల మీదకి వస్తున్నాయా? లేదు, కనీసం మినిమం ఏర్పాట్లు చేయడానికి కూడా మీరు సంసిద్ధంగా లేరా? స్వామివారి నిధులన్నీ ఏమైపోతున్నాయి? కొన్ని కోట్లలో స్వామివారి డబ్బులు వస్తుంటే పర్మిషన్స్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కావచ్చు, ఇంకా కొంత ఎక్కువ మీరు మాట్లాడి ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారు? స్వామివారికి రోజు రోజుకు ప్రజాదరణ తగ్గిపోతుంది సార్, భక్తుల తాకిడి తగ్గుతా ఉంది. ఈ గత 4 రోజుల నుంచి నేను చూస్తున్నా అలిపిరేరే చాలా ఖాళీగా ఉంటుంది. నైట్ 12 నుంచి మార్నింగ్ 4 దాకా ఆ ఏరియాలో మనం పోలేం, ఎందుకంటే పైకి కొండకు పోయి దారి ఆపేసినప్పుడు వెహికల్స్ అన్ని ఆగిపోతాయి. నిన్న నైట్ అనుకోకుండా మేము చూస్తే ఖాళీగా ఉంది సార్ ఏరియా. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మా కరెస్పాండెంట్ దినేష్ కూడా అక్కడ చూపించాడు అలిపిరి దగ్గర, ఎవరు లేరు అక్కడ. అదే దినేష్ గారు నేను చూపిస్తే, నేను చూశాను మాకు తెలిసిన రిపోర్టర్ తను కూడా. సో నాకు అదే అనిపిస్తుంది, ఒక పక్క కల చెందుతున్న ఆవేదన వేస్తుంది, అంటే స్వామివారికి దూరమైన పనులు చేస్తున్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక చోట రథం తగల పెడతారు, ఇంకో చోట ఇంకొక అసాంఘిక కార్యక్రమాలు చేస్తారు, స్వామివారి విగ్రహానికి అశుద్ధం పూపిస్తారు. ఇక్కడ ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసి స్వామివారు సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి భక్తులు దూరం చేస్తూ పసిబిడ్డల ప్రాణాలు పోతున్నా మీరు చర్యలు చేపట్టడం లేదంటే కరుణాకర్ రెడ్డి గారిని తప్పుపట్టాలా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపెట్టాలా? అసలు చర్యలు చేపట్టడానికి మీరు ముందుకు ఎందుకు రావట్లేదు? ఒక కర్ర ఇస్తే ఎలా ప్రొటెక్షన్ అని అంటారు దాన్ని? అంటే మీరు కనీసం ఇంతకు ముందు దినేష్ గారి దగ్గర ఒక సామాన్య భక్తుడు అంటున్నాడు, మీరు ఆ ఫెన్సింగ్ వేస్తే మా ప్రాణాలు కాపాడబడతాయి, ఒక 4 రోజులు పంపించినా మాకు కర్ర ఇచ్చినా మేము ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతామని వాళ్ళు అంటున్నారు. అంటే సామాన్య భక్తులకు వచ్చిన ఆలోచన కూడా ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతున్న వీళ్ళకి రావట్లేదా? అంటే తూతూ మంత్రంగా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి మేము స్పందించకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, భక్తుల్లో తిరుగుబాటు వస్తుంది, హిందూ ధర్మంలో నమ్ముకున్న వాళ్ళు వచ్చి కొట్లాడతారు. సో ఏదో ఒకటి చెయ్యాలని నామకే వాస్తేగా ముందుకొచ్చి ఒక కర్రను చూపించి ఈ కర్ర ద్వారా ప్రొటెక్షన్ జరుగుతుంది, ఈ కర్ర ద్వారా పులులు ఎలుగుబడిన తప్పిపోతాయి, మీ బిడ్డలు కాపాడబడతారు, ఒక జస్ట్ ఒక థింగ్ చెప్పే సరిపోతుంది. అండ్ వన్ మోర్ హైలైట్ థింగ్ ఏంటంటే, కొవ్వూరు ఎమ్మెల్యే అంట సార్, మీరు కూడా వినే ఉంటారు ఒక వాయిస్ మాట్లాడాడని, తల్లిదండ్రుల మీద దోడు వస్తుందంట. ఒక్కసారి అన్న ఉద్దేశం, ఒక్కసారి ప్లే చేద్దాం ఆ వీడియో, ఒక్కసారి ప్లే చేస్తారు. నా దగ్గర ఉంది, ప్లే చేయమంటారు? ప్లే చేద్దాం, ఒక్కసారి ప్లే చేద్దాం. ష్యూర్. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెంకు చెందిన దినేష్ శశికళ కుటుంబం కాలినడకన దేవుడి దర్శనం కోసం తిరుమల వెళ్ళగా వారి 6 సంవత్సరాల కుమార్తె లక్షిత రాత్రి 8 గంటలు ప్రాంతంలో తిరుమలలో చిరుత దాడిలో మరణించిందని, కూతురు మృతదేహం ఈ తెల్లవారుజామున కనిపించడంతో వారు కన్నీరు మున్నీరన్నారు. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి దీని మీద. క్షుణ్ణంగా పోలీస్ డిపార్ట్మెంటు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ తల్లిదండ్రుల మీద కూడా ఎంక్వైరీ జరిపించాలి. నాకెందుకు అనుమానంగా ఉంది ఆడబిడ్డ విషయం, కూతురు విషయం, ఆ దినేష్ శశికళను కూడా గట్టిగా విచారించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆలయ అధికారులను కూడా కోరుతా ఉన్నాను, సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. రైట్, కీర్తన గారు సార్, ఇటువంటి వాళ్ళని మనుషులు అంటారా? తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చంపుకోవాలనుకుంటారా సార్ ఎవరైనా? అంటే వీళ్ళలాగా బాబాయ్ హత్యని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు ఏ కుటుంబంలో జరగదు సార్. ఇట్లాంటి విశిష్టమైన కుటుంబం వీళ్ళకే ఉంటది. జస్ట్ ఇలాంటి ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే, కొన్ని నిజంగా చెప్పాలంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇలాంటి వీడియోలు, అంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధలో ఉంటారు, మరి వాళ్ళ పైన ఈ విధంగా అమ్మాయి అని చెప్పేసి ఇట్లాంటి పని చేస్తుంటారు వాళ్ళే అనేది అనుమానిస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళకి? అసలు ఎవరికి చెప్పుకోవాలి? అంటే వీళ్ళ తప్పును కవర్ చేసుకోవడం కోసం వాళ్ళపైన నిందలు వస్తుందేమో, ప్రభుత్వం పైన, టీటీడీ యాజమాన్యం పైన వస్తుందేమో అన్న ఇదితో ఇలాంటి తిప్పిపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. కానీ చెప్పులు తగ్గడానికి సిద్ధంగా ఉన్నారు సార్ రాష్ట్ర ప్రజలు. ఒక బిడ్డ, అమాయకమైన బిడ్డ ఈ రోజు అన్యాయంగా బలైపోతే నువ్వు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? టీటీడీ యాజమాన్యం ఇస్తున్న చర్యలు ఏంటి? అసలు ఆ అమ్మాయికి ఇంతవరకు ఏమైనా న్యాయం చేయడం కోసం, ఇంకొక బిడ్డకి ఇలాంటి జరగకుండా కోసం ఏం చర్యలు చేపడుతున్నారు? ఆ విషయం గురించి మాట్లాడాల్సిన నువ్వు ఎమ్మెల్యేగా, నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి? తల్లిదండ్రుల మీద అన్యాయంగా నిందలేస్తున్నాడు. అంటే ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ బిడ్డను కోల్పోవాలనుకుంటారా సార్? అటువంటి స్థితిలో చూడాలనుకుంటారా? అసలు కడుపు తరక్కపోతుంది సార్ అటువంటి ఫోటోస్ చూసినప్పుడు బిడ్డలవి. వీళ్ళు చేతగాని ప్రభుత్వం, టీటీడీ యాజమాన్యం కూడా పరోక్షంగా ఎందుకో సైలెంట్ గా వ్యవహరిస్తోంది. మా వరకు ఒకటే, హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు దీన్ని కంటేస్తున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు కావచ్చు, యావత్ ప్రజానీకం కావచ్చు, తిరుపతి స్థానికులు కావచ్చు, ఇటువంటి ప్రోత్సహించడానికి సిద్ధంగా లేరు. దయచేసి ఖచ్చితంగా మాకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడు స్వామిని దర్శించుకోవాలి, వాళ్ళు మొక్కుబళ్ళు చెల్లించుకోవాలని ఇంటెక్షన్ తో స్వామివారికి వస్తారు. మీరు భయాందోళన గురి చేసి స్వామివారికి దూరం చేసే ప్రయత్నం చేయాలని, అక్కడ అటవీ సంపదని మీరు కాజేయాలనే ఇంటెన్షన్ తోనే ఇలా చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు, తిరుపతిలోని యావత్ ప్రజానీకం అనుకుంటున్నారు సార్.
ఖచ్చితంగా వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడబోతారు, వాళ్ళే ధర్నాలు చేయబోతారు రాబో రోజుల్లో. దయచేసి మీ స్వార్థ ప్రయోజనాల కోసం స్వామివారిని ప్రజలకు దూరం చేయకండి, భక్తుల నమ్మకాలను మీరు కొల్లగొట్టకండి. రైట్ వినీశ్వరెడ్డి గారు, రైట్ తిరుపతిలో ఎలాంటి ఇలాంటి సంఘటనలు జరిగినా కానీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మీరందరూ కూడా వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని అంటే టీటీడీ చేస్తున్నటువంటి పనులకు సంబంధించి, ప్రభుత్వం నుంచి జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి విమర్శలు చేయడం కావచ్చు, ఎలా చేస్తే బాగుంటుందో ఇవన్నీ చెప్తున్న పరిస్థితి, ఇంత పెద్ద సంఘటన జరుగుతూ ఉంది, సో మీరు కూడా వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితులు, ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు, దాడులు చేశాయి చెప్పించి ఇలా వన్యమృగాలు వచ్చి చంపేసిన సంఘటన లేదు, ఇంత పెద్ద జరిగిన తర్వాత కూడా టీటీడీ 2-3 గంటలు చర్చలు జరిపి ఒక కర్ర ఇస్తే సరిపోతుంది అనే ఆలోచన చేయడానికి ఎట్లా చూస్తారు మీ పార్టీ తరపున? పవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న ప్యానలిస్ట్ లకి ఏబిఎన్ ప్రేక్షకులకి నా నమస్కారం. నమస్తే అండి. మీరు అన్నట్లు యూజువల్ గా టీటీడీ దేవాలయాలు ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు, ఏవైనా అదర్ ఇష్యూస్ కూడా అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఏ ఇష్యూస్ జరిగినా భారతీయ జనతా పార్టీ ముందుగా రియాక్ట్ అవుతుంది. అండ్ తిరుపతి తిరుమల దేవస్థానంలో కూడా మనం చూస్తే ఈ విషయం అనే కాదు, మొన్న కూడా మనకు తిరుచానూరు అమ్మవారి టెంపుల్ లో కూడా మనకు అక్కడ మళ్ళా క్యూ సిస్టమ్ టైమింగ్స్ ఇస్తే కూడా వద్దు, భక్తుల్ని ఇబ్బంది పెట్టద్దు అని అపోజ్ చేయడం ఫస్ట్ మా పార్టీ వాళ్ళే చేశారు. ఇక మనం బ్రాడ్ గా ఈ విషయానికి వద్దాము పవన్ గారు. నాకు తెలిసి చాలా ఏళ్ళ నుంచి మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో కాలినడకన భక్తులు చాలా ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు, బట్ ఇటువంటి ఇన్సిడెంట్స్ నేనైతే గుర్తున్నప్పటి నుంచి ఎప్పుడు వినలేదు. మేబీ 20-25 ఏళ్ళ నుంచి మా ఇంట్లో ఎవరో ఒకరు మేము వెళ్తూనే ఉంటాము, మా బంధువులు వెళ్తుంటారు. మరి ఇంత అడ్వాన్స్డ్ యుగంలో మనము ఎక్కడ చూసినా సీసీటీవీలు ఉన్నాయి, ఎక్కడైనా ట్రేస్ అవుట్ చేయొచ్చు అన్నప్పుడు ఇట్లాంటిది జరగడం చాలా బాధ అనిపిస్తుంది. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం లైట్లు లేనప్పుడు, వాళ్ళు టార్చ్ లైట్లు పెట్టుకుని వెళ్ళినప్పుడు, కావడాలు పెట్టుకుని వెళ్ళినప్పుడు కూడా జరగనివి ఇప్పుడు జరుగుతున్నాయంటే మరి గవర్నమెంట్ డెఫినెట్ గా కొంచెం ఆలోచించాలి కదా పవన్ గారు. అండ్ మీరు టీటీడీని చూసారనుకోండి, టీటీడీ ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్స్టిట్యూట్ లాగా మనం అనుకోవాలి, ఎందుకంటే దాని ఇన్కమ్ దానికి ఉంది. సంవత్సరానికి దగ్గర దగ్గర 3,000 కోట్ల పైగా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్కమ్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంత ఇన్కమ్ పెట్టుకున్నప్పుడు ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి? ఇబ్బంది పడడం కాదు, ఇది వాళ్ళ ప్రాణాలకు హాని కలిగించే అవకాశం చూస్తున్నాం. పిల్లలు అలా చనిపోవడం అనేది మామూలు విషయం కాదు దేవుని దర్శనానికి వచ్చి. ఇక్కడ మనము ఓవరాల్ గా మనం ఒక బ్రాడ్ గా మనం ఆలోచిస్తే పవన్ గారు, ఇది ఒక్కటి పక్కన పెట్టండి, మీరు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దేవాలయాల మీద ముఖ్యంగా టీటీడీని ఒక ఆదాయ వనరుగా చూస్తుంది తప్ప భక్తుల మనోభావాల్ని గౌరవించాలి, అక్కడికి ఇంకా భక్తులు వస్తే ఇబ్బంది ఎలా పడకూడదు, వాళ్ళ రక్షణకు ఏమీ చేయలేదు. ఉదాహరణకు టీటీడీలో మీరు చూస్తే విఐపి బ్రేక్ దర్శనం అంతకుముందు ఏదైతే ఉందో అఫీషియల్ గా ఇప్పుడు టికెట్ ధరలు పెంచడం చేశారు, 10,000 రూపాయలకు పైగా చేశారు, వాటిని మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ భక్తులు కాటేజీల్లో ఉంటారు, ఆ కాటేజీల ధరలు పెంచేశారు, ప్రతి సేవలు కూడా సరే చార్జెస్ పెంచేశారు. ఇది ఓన్లీ తిరుపతిలోనే కాదు, మీకు చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా శ్రీశైలం కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతా ఉంది. అంతకు మించి ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానంకి సంబంధించిన టెంపుల్స్, ముఖ్యంగా తిరుపతిలోనైనా కేవలం ఒక మన ఆలయానికి ఖర్చు ఏం పెట్టింది ప్రభుత్వం, ఇది నేను ప్రభుత్వాన్ని స్ట్రైట్ గా అడుగుతున్నాను. మీరు వద్దండి భక్తులు, మీరు పబ్లిక్ మనీ పెట్టద్దండి, సెక్యులర్ కంట్రీ మీరు చెప్పొద్దండి, కానీ తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయంలో నుంచే మీరు అక్కడ ఉన్న భక్తులకు సౌకర్యం పెంచడానికి ఇన్ని 4 ఏళ్లలో ఏం చేశారు, రక్షణ కొరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇంకొకటి విషయం మీరు ఆలోచిస్తే తిరుపతి దేవస్థానం నుంచి వినీశ్వరెడ్డి గారు, ఇదంతా కేంద్ర ప్రభుత్వం అంటే అటవీ శాఖ సంరక్షణ పరిధిలో ఉంటుంది, మేము కంచెలు వేయాలంటే అవి ఇవని చెప్తా ఉన్నారు, మరి దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా ఎందుకు మీరు కేంద్రానికి కంప్లైంట్ చేయడం కావచ్చు, అక్కడ నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అని మీ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఎందుకు చెప్పలేకపోతున్నారు? పవన్ గారు, సి మనది ఒక ఫెడరల్ స్ట్రక్చర్, ఓకే, దేవాలయాల్లో భూములు ఈ మీరు అటవీ శాఖ ఇవన్నీ కూడా స్టేట్ పరిధిలో ఉంటాయి, స్టేట్ డెఫినెట్ గా సెంటర్ నుంచి ఏదైనా పర్మిషన్ కావాలంటే తీసుకోవాలి. బట్ ఇక్కడ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే దీన్ని నాకు ఐసోలేటెడ్ ఇష్యూగా చూడాలని అనిపించట్లేదు. ఒక మీరు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను చూస్తే తిరుపతి దేవస్థానం వెళ్ళే టికెట్ల వెనుక జెరూసలేం యాత్ర, ఇంకా వేరే మతాలకు సంబంధించిన వారి యాత్రలు కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? వచ్చినాక రియాక్షన్ చూసారు కదా మీరు, వాళ్ళు చెప్పడము కర్రలు తీసుకెళ్ళండి, పిల్లల్ని రిస్ట్రిక్షన్ చేయండి అంటే ఆ టైంలో ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, టీటీడీకి సొంత డబ్బులు ఉన్నాయి,
ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీని వాడుకోవచ్చు కదా, ఎక్కడికక్కడ మనము ఫెన్సింగ్ చేయొచ్చు కదా వైర్ యూజ్ చేసి, ఆ వైర్ ఫెన్సింగ్ తో పాటు ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ పెట్టచ్చు కదా. అండ్ ఇంకొకటి ఫ్లాష్ లైట్స్ ఎక్కువ పెట్టాయనుకోండి, యూజువల్ గా జంతువుల్లో ఫ్లాష్ లైట్స్ సౌండ్స్ ఉన్న చోట రావు. ఇటువంటి టెక్నాలజీని వాడుకోకుండా మీకు కర్రలు ఇస్తాము, టైమింగ్ రిస్ట్రిక్షన్ పెడతాము అంటే గవర్నమెంట్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది? ఇప్పుడు మనం ఒకవైపు చూసామనుకోండి, నార్త్ ఇండియాలో కేదార్నాథ్, బద్రీనాథ్, మీరు చార్ధామ్ యాత్ర వినే ఉంటారు, దానికి గవర్నమెంట్ అది ఎంత హార్ష్ క్లైమేట్ అండి, అంటే అక్కడ వర్షాలు ఎప్పుడు పడతాయో తెలీదు, మంచు ఎప్పుడు పడుతుందో తెలీదు, మౌంటైన్, అటువంటి చోట్ల కూడా ప్రభుత్వాలు చొరవ తీసుకొని స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబుల్ గా చేస్తున్నప్పుడు, మనకి తిరుపతి దేవస్థానంలో ఇటువంటి ఒక అనుకోని ఘటన జరిగినప్పుడు ప్రభుత్వ స్పందన అస్సలు బాగలేదు. అండ్ దీన్ని ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ గా చూడకూడదండి. అంటే ఈ ప్రభుత్వానికి సారీ టు సే దిస్, నాకైతే అనిపిస్తుంది తిరుపతి దేవస్థానమే కాదు ఏ హిందూ దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని అనిపించట్లేదు. ఎందుకంటే ఒక ఈ ఆలయాల నుంచి వాళ్ళకు ఇన్కమ్ జనరేషన్ ఏ విధంగా డబ్బులు తీసుకోవాలి? కామన్ గూడ్స్ ఫండ్ అంటారు, శ్రీశైలానికి ఫైన్ వేశారు, తిరుపతి దేవస్థానం మనం చూస్తే చెన్నైలో ఉన్న భూముల అమ్మకానికి పెట్టారు, ఇంకా ఇక్కడ రాఘవేంద్ర స్వామి మఠం భూముల అమ్మకానికి పెట్టారు. ఆలయాలకు సొంతంగా డబ్బులు ఉండి కూడా ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఇప్పుడు అక్కడ ఉంటారు కదా ఫారెస్ట్ ఆఫీసర్స్, ఎంతో మంది దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొని సింపుల్ మెజర్స్ తీసుకోకుండా కర్ర ఇవ్వడం, అంటే నాకు ఒక బేసిక్ కామన్ క్వశ్చన్, ఒక చిరుతను ఒక పులు అటాక్ చేసినప్పుడు కెన్ వి డిఫెండ్ అవర్ సెల్స్ విత్ ఎ స్టిక్? మనం కర్రతో మనల్ని మనం కాపాడుకోగలం అంటారా? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వై కాంట్ దే కమ్ విత్ బెటర్ సొల్యూషన్స్, మంచి ఆలోచనలతో మంచి నిర్ణయాలతో రాకుండా? మరి నిజంగా ఆ కర్రను చూసే దాన్ని కొట్టడానికి వచ్చారేమో, తన పైన దాడి చేయడానికి వచ్చారేమో అని మీద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. యా, దట్ ఈస్ వన్ మోర్ పాసిబిలిటీ. బట్ మీరు కర్రతో ఎలా డిఫెండ్ చేసుకుంటారండి? కర్ర చిరుత పులి అనేది యూ కాంట్ డిఫెండ్ విత్, అంటే ఎంతవరకు డిఫెండ్ చేసుకోగలరు? నాకైతే ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. అంటే ప్రజలను అవహేళన చేసినట్టు కాదా? ఇన్స్టెడ్ వాళ్ళు ఏం చేసిండొచ్చు, సెక్యూరిటీని పెంచిండొచ్చు, దశలు దశలుగా ఇక్కడ ఒక సెక్యూరిటీని అక్కడ ఒక సెక్యూరిటీని, అండ్ డమ్మీ గన్స్ వస్తాయి కదండి, వితౌట్ బుల్లెట్ సౌండ్ చేస్తే పెద్ద శబ్దాలు వస్తాయి, అటువంటివి పెట్టుకోవచ్చు కదా. అంటే ఎవరి మీద కాల్చకుండా ఇన్ కేసు ఏమన్నా వచ్చాయనుకోండి, గన్స్ కి భయపడతాయి, ఏవైనా వన్యమృగాలు గన్ శబ్దాలకు భయపడతాయి. అండ్ థర్డ్ పాయింట్, అక్కడక్కడ ఫ్లాష్ లైట్స్ పెట్టడం. శబరిమలలో దర్శనానికి వెళ్ళినప్పుడు పెద్ద పాడం గుండా వెళ్తున్న సమయంలో వన్యమృగాలు రాకుండా ఉండడం కోసం క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు అక్కడ, కానీ అది ఎప్పటికీ కంటిన్యూగా చేయడానికి ఇబ్బంది ఉంటుంది కదా, అంటే వన్యమృగాలకు ఇబ్బంది కలిగించడం అవుతుంది. అదేమో ఒక సీజన్లో కొద్ది రోజుల పాటు అక్కడ చేస్తూ ఉంటారు, ఇక్కడ అనునిత్యం భక్తులు వెళ్తూ ఉంటారు కదా, అట్లాంటి డిసిజన్ తీసుకోలేరేమో. ఎందుకంటే చుట్టూ ఫారెస్ట్ కాబట్టి. ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళకి ఒక డమ్మీ గన్స్, శబ్దం చేసే గన్స్ ఉంటాయి కదా మన పవన్ గారు, రియల్ బుల్లెట్స్ కాకుండా ఫేక్ బుల్లెట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఒక 100 మీటర్స్ కో 200 మీటర్స్ కో టీటీడీకి డబ్బులు ఉన్నాయి కదా, ఈ ప్రొవైడ్ సెక్యూరిటీ, రియల్ గన్స్ ఇవ్వకుండా దే కెన్ గివ్ పెల్లెట్స్, జస్ట్ ఏదైనా వన్యమృగాలు వచ్చాయనుకోండి దే కెన్ జస్ట్, శబ్దం వస్తుంది అంతే, రొటీన్ గా అవసరం లేదు. హౌ టు ఇంప్రూవ్ సెక్యూరిటీ సేఫ్టీ అనే దాంట్లో నేను నాకు తెలిసిన మెజర్స్ అండి, నేను ఎక్స్పర్ట్ కాదు, దే కెన్ టేక్ ద ఎక్స్పర్ట్స్ అడ్వైస్. మీ ఆలోచన మీరు చెప్తా ఉన్నారు, అందరూ కలిసి నిపుణులతో చర్చించి వాళ్ళు ఏదైనా మంచి ఆలోచన తీసుకుంటే బాగుంటుంది. నేను ఏం చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యారియర్ ఎట్లా పెడతారు మీరు? మీరు మెటల్ తో పెడతారా, ఫెన్స్ పెడతారా? పెట్టండి. దాని తర్వాత ఎవ్రీ 100 లేదా 500 మీటర్స్ కి ఒక సెక్యూరిటీ పర్సనల్, వాళ్ళకి వాకీ టాకీలు ఇవ్వండి. టీటీడీ సెల్ఫ్ ఎంప్లాయ్డ్, నేను అందుకే చెప్పాను 3000 కోట్లు ఉంది, మీరు గవర్నమెంట్ 1 రూపాయి డబ్బులు ఇవ్వద్దండి. ఒక 500 మీటర్స్ to 200 మీటర్స్ లో సెక్యూరిటీ పర్సన్స్ పెట్టి వాళ్ళను రియల్ గన్స్ ఇవ్వద్దండి. రియల్ గన్స్ ఇవ్వడం ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఈ పెల్లెట్ గన్స్ ఇవ్వడము, లైట్స్ ఏర్పాటు చేయడము, అవసరమైతే ఒక సౌండ్ మెకానిజం ఏదైనా, మీరు అన్నట్టు క్రాకర్స్ రియల్ గా పేల్చిన అవసరం లేదు కదా, క్రాకర్ శబ్దాలు వచ్చేటట్లు ఏమన్నా సౌండ్స్, పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. ఇలాంటివి పెట్టుకొని ఇన్ కేస్ ఏమన్నా వచ్చాయనుకోండి, ఒక ఎమర్జెన్సీ SOS బటన్ ప్రెస్ చేస్తే వచ్చేటట్లు చేస్తే ఆబ్వియస్ గా నాకు తెలిసి ప్రజలకు మోర్ యూజ్ ఉంటుందండి, రాదా దాని టైమింగ్స్ కర్రలు. మీరు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తిరుమలకు వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో, అరే వద్దు ఈ రూట్ లో వెళ్ళకూడదు అనే దిశగా మీరు చెప్తున్నారు తప్ప, లేదు రండి మేము చూసుకుంటాము, మేము మెజర్స్ తీసుకుంటాము. అరే మీరు నేను సామాన్యులము పవన్ గారు, మనకే ఇన్ ఐడియాస్ వచ్చినప్పుడు వై కాంట్ దే సిట్ అక్రాస్ ద టేబుల్. మీరు అంటున్నట్టుగా ఇప్పుడు ఫైర్ అలారం ఏదైతే ఉంటుందో ఈ మార్గం మధ్యలో అట్లాంటిది ఏదైనా అలారం లాంటిది ఏదైనా బటన్ పెడితే, ఏదైనా సడన్ గా కనిపిస్తే ఆ దగ్గరలో ఉన్న భక్తులు ఎవరైనా సరే దాన్ని ప్రెస్ చేస్తే అక్కడ పెద్ద సౌండ్ రావడం, అది వెళ్ళిపోవడం, ఇట్లాంటి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు ఒక్కసారి ఐడియాలు ఆలోచించి ఏదైనా చేయాలంటే, ఒకటి ఉంది కదండి మనసు ఉంటే మార్గం ఉంటుంది అని, మనసుంటే మనం ఒక 10 నిమిషాలు ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారితో. చౌదరి గారు నమస్తే అండి.
సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉన్నారు, దాంట్లో ప్రధానంగా కూడా కొద్దిమంది అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫెన్సింగ్ వేయించు కదా అని చెప్పి ఇంకొకరు మాట్లాడడం, అంటే దానికి మా పరిధిలో లేదు, దానికి పర్మిషన్లు తెచ్చుకోవాలని ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు టీటీడీ నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి, ఒకవేళ వీళ్ళు అనుకుంటే వేయించలేరా అని చెప్పేసి ఇంకొకటి, ఆ తర్వాత ఈ నల్లమల ఫారెస్ట్ ఇందాక కీర్తన గారు కూడా అన్నట్టుగా, సో గతంలో మీ ప్రభుత్వ హయాంలో కూడా చాలా ఎదురుకాల్పులు, తర్వాత ఇటు ఎవరైతే ఎర్రచందనం ఆ దుంగలు కొట్టుకొని వెళ్తున్నటువంటి వాళ్ళ ద్వారా దాడి జరిగింది, ఫారెస్ట్ ఆఫీసర్కు దెబ్బలు తగిలాయి, ఇలాంటి సంఘటనలు తరచూ కనిపించేవి, ఇట్లాంటి వినిపించేవి. అప్పుడు దాడులు కూడా ఇవన్నీ జరిగేవి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇన్ని దుంగలను మేము స్వాధీనం చేసుకున్నాం, ఇదంతా జరుగుతుందని చెప్పిన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ అట్లాంటి సంఘటన లేదు, మరి ఎవరు అటువైపు వెళ్ళట్లేదా? లేదు అని అంటే మరి ఏం జరుగుతోంది? తద్వారా ఫారెస్ట్ అంతా ఇబ్బందులు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి వన్యమృగాలు జనారణ్యంలోకి రావడం, వాటి కోసం ఇలాంటి చిరుతపులు రావడం, అవి దొరక్కపోవడంతో మనుషుల పైన పడడం, ఇదంతా జరుగుతోందని కొద్దిమంది ఆరోపణలు ఇందాక కీర్తన గారు కూడా చెప్పారు. అదే విషయం ఏమంటారు పవన్ గారు? మొదట మీకు ఏదైనా ప్రేక్షకులకి జనసేన నేత కీర్తన్ గారికి అలాగే బీజేపీ నేత అభిషేక్ గారికి మాత్రం కూడా తెలుగుదేశం పార్టీ గారు నమస్కారం. నమస్తే అండి. ప్రజలకు మంచి సబ్జెక్ట్ ప్రజల ముందు పెట్టినందుకు మీకు కూడా ధన్యవాదాలు. నమస్తే సార్. సూది కోసం వెళ్తే సూది కోసం సూది కోసం వెళ్తే పాత బ్యాంక్ అంతా బయటపడింది అని ఒక సామెత ఉంది. నేను 500 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం మాయవెలికారం నుంచి వస్తున్నాను. ఎంతో మంది కళ్యాణకం వెళ్తున్నారు, ఎంతో మంది వస్తున్నారు. ఏదంటే గతంలో ఈ సంఘటన ఎప్పుడు గతంలో జరగదు. అయితే ఈరోజు సడన్లీగా ఎప్పుడు నిత్యం హరినామ స్మరణతో మారుమోగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు వన్యప్రాణులు వర్సెస్ ప్రజల మధ్య ఆర్తనాదాలుగా మారింది అని టీవీల్లో పేపర్లు అలానే వస్తాయి. దీన్ని ఆగమేఘాల మీదుగా కొత్తగా వచ్చిన మా చైర్మన్ గారు ఇన్ని ఎలా అయినా పరిష్కరించాలనో లేదంటే ఆయన ఆలోచనలో ఏమైనా కొత్తగా గెలకొట్టాయో తెలియదు కానీ చేతి కర్ర ఇవ్వాలని ఆయన ఒక ఎటువంటి సంప్రదింపులు చేశారో లేదు కానీ చెప్పేశారు. అయితే ఒక టీటీడీ చైర్మన్ కి వన్యప్రాణుల సంరక్షణ యాక్ట్ కింద చెప్పే అధికారం లేదు. ఆ విషయం తెలుసో తెలియదు ఆయనకు నాకు తెలియదు. ఎందుకు ఆ మటానాలు వచ్చిందంటే పులి, చిరుత పులి, జాగ్వర్ ఇవి వన్య ప్రాణులు అంతరించే దశలో ఉన్నాయి. వీటి మీద దాడి చేయాలన్నా, వాటిని చంపాలన్నా, వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నా ప్రభుత్వం ఫారెస్ట్ మనకు తెలిసినంత వరకు శేషాచలం అడవుల్లో పులిల సంచారం చాలా తక్కువ అనువైంది కాదు. అక్కడ ఈ చిరుత పులులు కావచ్చు, ఎలుగులు ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదే వీటిని పై పాటిని అంటే ఈ పులుల్ని వీటిని కర్రలతో కొట్టినా వాటి మీద దాడి చేసినా అది ఇప్పటి వరకు నాకు తెలిసి రాష్ట్రంలో ఒక 3 కేసుల్లో ఇంతవరకు కోర్టులో తిరుగుతున్నారు కలెక్టర్లు ఆ ఫారెస్ట్ ఆఫీసర్. ఇది అనిమల్ హస్బెండరీ యాక్ట్ అనేది చాలా పెద్ద యాక్ట్. దీన్ని వాళ్ళు అంటే పులులు జనావాసాలకు రాకముందు వాటి నివాసాలు మనం ఆక్రమిస్తాం. అవి అయితే అడవులు ఉంటాయి, వాటికి ఆహారం అడవులు దొరుకుతుంది, లక్షణంగా ఉంటాయి. అయితే ఏదైతే చట్ట ప్రకారం జరగాల్సిన ఫారెస్ట్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవటం వల్ల ఎందుకని నేను మాట అన్నది వచ్చిందంటే మీరు గమనించారు లేదో మా తిరుపతి తిరుమల దేవస్థానంలో ఒక 5 ఏళ్ళు వెనక్కి డీజిల్ తీసుకోండి ట్రంచ్ కటింగ్ ఉంటుంది ఒక 5 కిలోమీటర్లకు ఒకసారి. అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అగ్ని ప్రమాదం జరగకుండా ట్రంచ్ కటింగ్ చేస్తారు. దానివల్ల కంచి కూడా వేస్తారు వేరే పావు రాకుండా. ఇప్పుడు ఏమైందంటే మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండేటప్పుడు పెద్ద ఎత్తున రెడ్ శాండిల్ దొంగతనం చేసేవాళ్ళని అరికట్టాం. దానిపైన అప్పుడున్న డీజీపీ కాంతారావు గారు టాస్క్ ఫోర్స్ జీజీగా ఉన్నారు, ఆయన ఫైర్ కూడా ఓపెన్ చేశారు, ఎన్కౌంటర్ కూడా జరిగింది. దాని మీద నేను కూడా వెళ్ళాను, మాజీ అటవీ శాఖ మంత్రి ముదికృష్ణారెడ్డి గారు కూడా వివరణ ఇవ్వచ్చు ఇచ్చాం. దీనిపైన మాట్లాడే ముందు ఒక విషయం ఏంటంటే 2019 తర్వాత మీరు అన్నట్టు ఎక్కడా ఎర్రచందనం కేసులు లేవు. 26-27 కేసులు ఉన్నటువంటి కొల్లంగంగిరెడ్డి లాంటి వాళ్ళు 26 కేసులు బెయిల్ ఇచ్చేసి బయట వచ్చేసారు. 2019 ఒక ప్రజాప్రతినిధి మీటింగ్ లో కొల్లంగిరి గారు కూర్చొని మీడియాలో కూడా మాట్లాడారు. 3 నెలల క్రితం కూడా పెద్దిరెడ్డి కొడుకు విజయన్ రెడ్డి గారిని కొల్లంగిరెడ్డి కలిసిన ఫోటోలు విజువల్స్ వచ్చాయి. నేను ఎందుకు ఈ మాట ప్రస్తావన వచ్చిందంటే బయట మొదట మీకు సామెత ఎందుకు చెప్పానంటే ఇది దీని వెనకాల సోది వేరే ఉంది, పాత రంకు అక్కడే బయటపడుతుంది. ఎక్కడైతే శేషాచలం అడవుల్లో తమిళనాడు కూలీలు బీహార్ కూలీలు వచ్చి కొడుతున్నారో వాళ్ళు పెద్ద ఎత్తున సౌండ్ చేయటంతో అక్కడ ఉండి నివసించే పులులు, సింహాలు, వెలుగుబంట్లు అక్కడి నుంచి జారుకుంటున్నాయి. ఇక్కడ నాకు ప్రమాదంగా ఉందండి, అవి వచ్చి ఇప్పుడు జనావాసాల్లో పడతాయి. ఇంతకుముందు కంచి పెట్టాలి, దబాసులు పెట్టాలి, గనులు పెట్టాలి, నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి తిరుపతిలో ఉన్నాను, ఇంతకుముందు ఇప్పుడు జంతువులు వచ్చి మరి పట్టి తినింది లేదు. ఇంకా ఈ బస్సులు, దూరులు, కొస్కూటర్లు గుద్దుకొని చనిపోయిన సంఘటన చూసారే కానీ
ఫిజికల్ గా దాడి చేసింది నేను ఎప్పుడు చూడలేదు. ఈ మధ్య కాలంలో ఎక్కువ వర్తాం, ఎందుకంటే ఎవరైతే రెడ్ శాండ్ దొంగలుగా ఉన్నారో గతంలో 4 ఏళ్ళు ఎక్కడ రెడ్ శాండ్ వేల వేయలేదు, పైగా ఆ దొంగలు పట్టుకోలేదు, ఆ దొంగలు ఏమో అయ్యో తెలియదు. ఇంత దుర్మార్గంగా శేషాచల అడవులు ఏనుగులు గుట్టాను ఉంటుంది కొండపైన. అక్కడ నాకు తెలిసి డీజీపీ కాంతారావు గారితో కలిసి కొన్ని లక్షలు ఎలసన చెట్లు నాటించాను మన ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఏమయ్యో తెలియదు. ఇప్పుడు మళ్ళా మొత్తం బోర్డు కొట్టేశారు ఆ కొండని. అంటే పూర్తి స్థాయిలో శేషాచల అడవుల్లో స్మగ్లర్ నివాసం ఉన్నారు, అక్కడ అన్యపరాల నివాసం వాళ్ళు ఆక్రమించుకున్నారు, అవి బయటకు వస్తుంది. దీన్ని మేము బోన్లు పెడతాం, కర్ర పట్టుకుంటాం. నేను ఏం సార్ నాకు అర్థం కాలేదు, పెద్ద పెద్ద ఫారెస్ట్ కింగ్ అయిన సింహాన్ని కర్రతో ఆపగలవా, సింహాన్ని ఆపగలవా? వాటికి మారణాయుధం మన చేతిలో ఉన్నాయంటే మన కంటికి కూడా కనపడి స్పీడ్ వచ్చి మనం దాడి చేస్తాం. అవి మనకు తెలుసు, ప్రాక్టికల్ గా ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తారు ఆ విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఎలుగుబంటి కానీ పులి కానీ సింహం కానీ కర్రను చూసి భయపడవు, ఇది ప్రాక్టికల్ గా ఫారెస్ట్ దియబోతోనే మాట్లాడి చెప్పిన మాటలు ఇవి, ఇది చాలా సుస్పష్టం. అయితే ఇక్కడ ఇంకో బాధ కలిగించే అంశం ఏంటంటే లోపాయకరంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అటానమస్ బాడీ, ఇది స్వచ్ఛంద సేవా సంస్థగా పనిచేయండి, ఇది వ్యాపార సంస్థగా మారింది. కింద నుంచి పై వరకు అంగళ్ళే, పది ప్రాణులకి ఎక్కడ సౌండ్స్ ఏవి పడుకున్న మొత్తం జనాలు జనవాసాలు అయిపోయి. ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే కొండ మీద మేము మా తెలుగుదేశం పార్టీ పీరియడ్ లో కట్టడాలు నిషేధించాం, రింగ్ రోడ్లు నిషేధించాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడవులంతా నరికేసి రింగ్ రోడ్ వేసిందండి. మొత్తం కాటేజీలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తిడుతుంటాయా, పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి ఈ ధర్మారెడ్డి గారు వచ్చి మొత్తం అన్ని కార్పొరేట్ సంస్థలకి అధికారాలు ఇచ్చేసి మళ్ళా కష్టం పెట్టేమన్నారండి. మొత్తం చెట్లు అడవులు కొట్టాడు బారేసి పర్యావరణం ధ్వంసం చేసి కొండ మీద నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క అడవులు ధ్వంసం చేస్తున్నారు, ఇంకో పక్క స్మగ్లరు శేషాచల అడవులను ఆక్రమించుకుంటున్నారు, ఇంకో పక్క పని ప్రాణులు బతకాల్సిన ప్లేస్ వీళ్ళు ఆక్రమించుకోవడం జనవాసాల్లోకి వస్తారు. సో ఎక్కడైతే ఈ అసలు విషయం పాత్ర రంకు ఉందో స్మగ్లర్ని అరికట్టడం వదిలేసి ఇక్కడ పులుని సింహాల కర్రలతో కూడా మంచి భక్తులకి ఇస్తే భక్తుల్ని భయభ్రాంతి చేయటమే కదా ఉద్దేశం. రెండు, ఒక పక్క స్మగ్లర్లు పెద్ద ఎత్తున ఈ విధంగా బహిరంగంగా తీసుకోవచ్చు ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తుంటే ఈ మధ్య జరుగుతున్నాయి అన్యాయాల అక్రమాలంటే దాన్ని పట్టించుకోరు, టీడీ చైర్మన్ గారు పెట్ట ప్రకటిస్తారండి. ఒక విషయం ఈ వన్యప్రాణులు చర్య తీసుకోవాలంటే జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ అధికారులు కూర్చొని వన్యప్రాణులను చూసి ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే తప్ప కర్ర ఇవ్వాలన్నా తుపాకీ ఇవ్వాలని డిసైడ్ చేసి చెప్పాల్సిన అధికారం ఒక కలెక్టర్కే ఉంటుంది, అది కూడా అనివార్యమైన పరిస్థితి. టీడీ చైర్మన్ చేస్తే ఇప్పటికే 3 కలెక్టర్లు తిరుగుతున్నారు రాష్ట్ర హైకోర్టు చుట్టి ఎన్ఎల్ కేసుల్లో. ఇప్పుడు రేపు ఎవరన్నా కోర్టులో రేపు మాపోయి పిల్లేస్తే టీడీ చైర్మన్ కదా, ఇది కూడా తిరుగుతారు మళ్ళీ కోర్టుకి. అంటే ఒక చట్టం తెలియకుండా వ్యవహారం తెలియకుండా ప్రజలకు ఏదో ఒకటి చెప్పేయాలి చేతికర్రేస్తాం పైకి వెళ్ళండి అంటే ఇప్పటికే పలసన అయిపోయారు, ఇప్పుడే భక్తులు రావడం మానేశారు. కరోనా పుణ్యమని ఒకసారి బాగా ఇబ్బంది పడిన తర్వాత ఇప్పుడైనా దేవుని చూద్దామని వస్తుంటే ఇప్పుడు వన్య ప్రాణాలకు సంబంధించి తీసుకొచ్చి పెట్టారు. టోటల్ గా తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాపార సంస్థగా మార్చేసి కొండను పూర్తిగా స్మగ్లర్లకు అప్పచెప్పేసి రాష్ట్రంలో ఉన్న సంపద ఎక్కడ దేశంలో ఎక్కడైన సంపద దీన్ని ఎర్ర బంగారం అంటారు రెడ్ శాండ్ అమ్మేసాడు మారేస్తుంటే అది అసలు సమస్య, దాన్ని పరిష్కరించండి అయ్యా అంటే కొండనాలికి మంది ఏమంటే కొండనాలికి బిరికేస్తానంటే నాకు అర్థం కాలేదు. దాదాపు 16,500 మంది సిబ్బంది తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ ఉంటే 8,500 మంది దాదాపు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఒక ఫారెస్ట్ లోనే 1,800 మంది ఉన్నారు. ఫారెస్ట్ గార్డ్స్ అసలు లేరు, సెక్యూరిటీస్ లేదు, 4 అంచెల భద్రతా విధానం ఉంది. ఏంటి సీసీ కెమెరాలు, ఎస్పీటీఎఫ్, పోలీసులు, సెక్యూరిటీ గార్డు, ఇది కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ గార్డ్స్ ఇంతమంది ఏం చేస్తున్నట్లు లెక్క? భక్తుల్ని రావ అంటే దర్శనానికి పోవడం వల్ల పురుగులు దాడి చేస్తున్నాయి కాబట్టి మీరు దర్శనాలు రావద్దండి. ఇదేంది నాకు అర్థం కొత్త నిర్ణయాలు అంటే గతంలో పోయిన వాళ్ళంతా ఎర్రోళ్ళ లేదా చేసిన వాళ్ళంతా దర్శనాలు కాదా? అసలు టీటీడీ అటానమస్ బాడీకి నిర్ణయాలు తీసుకున్న అధికారం ఏమని ఇచ్చారు నాకు అర్థం కాలేదు. ఇవన్నీ కూడా చూస్తుంటే కావాలని కొండకి వెళ్ళే భక్తులు సామాన్య భక్తులకి దేవుణ్ణి దూరం చేయడమే కాకుండా సొంతంగా వారి చేతుల్లోకి అధికారాలు తీసుకొని అనిమల్స్ యాక్ట్ వైలేట్ చేస్తున్నారనేది కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకోటి ఏంటంటే బాధాకరంగా చెప్పిందంటే ఆ కర్రకి జగన్ అన్న అండని స్టిక్కర్ ఇస్తున్నారని నాకు అర్థం కాలేదు. తెలీదు శ్రీనివాస్ చౌదరి గారు, కన్ఫర్మా కాదా తెలీదు, అలాంటివి అయితే కనిపిస్తున్నాయి కానీ అది మరి నిజమా కాదా మరి ఏంటనేది అయితే చూడాలి. కర్ర తీసి ఫోటో పెట్టారు, కర్ర తీసుకున్న కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి, అది చూసే మీతో మాట్లాడుతున్నా. ఆ కర్రకి జగన్ అన్న అండని కర్ర స్టిక్కర్ పెడితే కొండ మీదకి దేవుడి మీదకి వెళ్ళే భక్తులు కీర్తన గారు మాట్లాడతారంట, నవ్వుతున్నారు కీర్తన గారు. మాటండి మాటండి, ఏంటంటే సబ్జెక్ట్ అంతా బాధ కలిగించే అంశం ఏంటంటే కర్రలు ఇవ్వటం వల్ల సమస్య పరిష్కారం కాదు ఖచ్చితంగా. ఇక్కడ ఇంకో పవన్ గారు ముగిస్తారు ఒక చిన్న అంశం,
ప్రపంచంలో చాలా అడవులు ఉన్నాయి సార్, చాలా చోట్ల అనిమల్స్ ఉన్నాయి, వాటికంతా భద్రత ఉంది. ఆ మెజర్ సేఫ్టీ ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు తీసుకొచ్చేసి ఫైనల్ గా రాష్ట్ర ఆ ఫారెస్ట్ అధికారులు సెంట్రల్ అధికారులు కూర్చొని ఈ కంచేయటమా లేదా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావటమా, ఆగమ వైశాఖ శాస్త్రాలకు కొండ మీద విరుద్ధంగా చేయకుండా చట్టపరంగా న్యాయపరంగా భక్తుల ఆమోదపరంగా దేవుని భక్తులకి అనుసంధానం చేసి చేయాలి, కానీ భక్తునికి మన వన్యప్రాణులకి కర్ర అనుసంధానం చేసి వ్యవహారం నడపకూడదు. ఇది జనం నవ్వుకుంటున్నారు. రెండు, భగవంతుడికి ఇది నిజంగా చెప్పాలంటే పేదవాడికి భక్తుడికి దూరం చేసే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పటికే కర్రనే కావాలనుకుంటే భక్తులు తెచ్చుకోవచ్చు కదా, దానికి మళ్ళీ బడ్జెట్ పెట్టి దానికి కర్రలు తయారు చేయించి తర్వాత కింద ఇచ్చి మళ్ళీ పైన తీసుకోవడం మళ్ళీ వన్ చేయడం, మీ రక్షణ మీరే చేసుకోవాలి, మీరే కర్రలు తెచ్చుకోవాలి, మీరే ఆయుధాలు తెచ్చుకోవాలి, మీరే కాపాడుకోవాలి అని అంటే ఎట్లా కీర్తన గారు? సరే శ్రీనివాస్ అని అన్నట్టు ఆ స్టిక్కర్ల పిచ్చితో పబ్లిసిటీ కోసం చేస్తుంటారు సార్, బడ్జెట్ ప్రజలది, సో పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డిది, కనుక ఆ స్టిక్కర్ చూస్తే రేపు ఒకవేళ పులి దొరికితే పులికి కూడా పెయింట్ కొడతారు. నేనైతే కన్ఫామ్ చెప్పగలుగుతారు, ఆ మూడు రంగులు ఖచ్చితంగా ఆ పులికి కూడా కొడతారు, ఎలిఫెంట్లకు కూడా కొడతారు. వాటిని సంరక్షించే ప్రయత్నం చేయరు, ప్రజల్ని కాపాడే ప్రయత్నం అంతకన్నా చేయరు. రంగులు కొట్టే భాగంగా తిరుమల కొండకు కూడా రంగులు కొడతారు. తిరుమలలో కూడా మన వ్యాససిపి మీరే మా నమ్మకం అనే ఫ్లెకార్డ్స్ దొరికాయి సార్ కొండ మీద. అంటే వీళ్ళ పబ్లిసిటీ పిచ్చి ధార్మిక సంస్థ అయినా తిరుమలలో కూడా వెళ్ళిపోయింది. అందులో భాగంగా ఈ స్టిక్కర్లు ఆ స్టిక్ ఉన్నాయని నేను కూడా విన్నా. తిరుమలకు వెళ్ళిపోవడం ఏంటి కీర్తన గారు, మీకు తెలియంది కాదు, పైన ఏదైతే స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా రాజకీయ ఉపన్యాసాలు కావచ్చు, ఇటు రాజకీయంగా మాట్లాడే పరిస్థితి ఉండొద్దు, కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి మంత్రులు ప్రతి ఒక్కరు ప్రతిపక్షాలను కావచ్చు ఇవన్నీ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి, తీవ్రమైన విమర్శలు, రాజకీయ ఉపన్యాసాలు, ఆ కొండ అంటే ఆ గేట్ బయట నుంచి రాగానే మీడియాతో మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ రోజా గారు ఎందుకంటే టికెట్లు ఇస్తున్నారు కదా సార్, ఇచ్చినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయాలి, ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోయాలి, ఆ టికెట్ల ద్వారా బతుకుతున్న వాళ్ళు వీళ్ళందరూ. సో ఆమె ఒక్కసారి వెళ్ళిందంటే 78 మంది నేసుకొని వెళ్ళిపోతా ఉంది. సామాన్య భక్తుడికి ఏమో దర్శనాలు గంటలు అయితే బిడ్డలకు పాలు నిన్ను కూడా సరిగ్గా అందుబాటులోకి రావట్లేదు. అంటే సామాన్య భక్తుల కన్నా ధనికులకి రాజకీయ నాయకులకి స్వామివారి కటాక్షాన్ని చేరవేస్తున్నారు. పరోక్షంగా వీరు స్వామివారి డబ్బు తినే ప్రయత్నంలో భాగంగా ఈ కర్రలు ఇస్తున్నారు, ఈ కర్రలకి స్టిక్కర్లు వేసుకుని పబ్లిసిటీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మా ముఖాలకు ఎలా పెయింట్ వేస్తామని అనుకున్నారు పెయింట్ వేయాలని. అలాగే ఇంకా పుల్లకి సింహాలకి ఏవైతే ఎలుగుబంటుంటే వాళ్ళకు కూడా పెయింట్ వేసే పని చేస్తారు. అంతకు మించి భక్తుల ప్రాణాలు కాపాడడానికి కానీ భక్తుల తాకిడిని పెంచే ప్రయత్నాలు మాత్రం చెయ్యరు. స్వామివారు నమ్ముకున్న భక్తులు నిరాశకు గురయ్యి స్వామివారి చేరువు దూరం అయ్యే ప్రయత్నం జరుగుతోంది, అంటే వైసీపీ పార్టీలో జరుగుతోంది. ప్రజలు ప్రతి ఒక్క విషయం గమనిస్తున్నారు. మాకు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మినిస్టర్లు కావచ్చు, ఎంత నిర్ణయాలు ఎంత బాగా ఆలోచించవచ్చు. సామాన్యంగా ఒక నలుగురు మనం ప్యానెల్లో కూర్చుంటే ఇన్ని ఆలోచనలు చేస్తున్నప్పుడు సాక్షాత్తు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి, వీటి బోర్డు మెంబర్స్ మీకు ఎంతమంది కలిసి సిబ్బంది ఉంటారు, మీరందరూ కలిసి భక్తుల ప్రాణాలను రక్షించడం, స్వామివారి భక్తులను పెంచడం, స్వామివారిని చేరువ చేయడం, ఇలాంటి పనులు ఎందుకు చేయొచ్చు? ఈరోజు అమాయకమైన బిడ్డ ఒకరు బలి అయిపోతే మీ తల్లిదండ్రులను తీసుకురావడానికి బాధపడుతూ స్వామివారి దర్శనాలు తాకిడి తగ్గుతూ ఉంది. ఆందోళన చెందుతున్న వాళ్ళం, మేము బాధపడుతున్న వాళ్ళం. మాకు ఒకటే సార్, స్వామివారికి మీరు చేరువ చేయాలనుకుంటున్నారా, ఎర్రచందనం కోసం ఇటువంటి స్కామ్లు ఏమైనా మీరే చేయిస్తున్నారా? ఇది ప్రజలు అంటున్న మాట గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యవర్గం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసుకోవడం కోసం, అనువుగా ఉండడం కోసం భక్తుల తాకిడిని తగ్గించే ప్రయత్నం ఏమైనా చేయడానికి ఇద్దరు చర్యలు చేపడుతుందా? కర్రలు ఇవ్వడం వల్ల ప్రొటెక్షన్ జరగదు, ఒకేసారి పంజా వేసే ఏటు ఎలా ఉంటది, చిరుతపులిది కర్రతో మనం చేసుకునే దాడి ఎంత ఉంటుంది సార్? ఈ రోజు మనం ప్యానెల్ మెంబర్స్ ఎన్ని సలహాలు ఇస్తున్నారు మనకు మనం చూస్తున్నాం. అటువంటి సౌండ్ సిస్టమ్స్ కావచ్చు, లేదంటే మీరు ఏమైనా ఏర్పాట్లు చేయొచ్చు, ఆర్టిఫిషియల్ గన్స్ కావచ్చు, అటువంటి పేలుస్తూ ఉన్నా కూడా అవి భయపడతాయి. సో ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, ముందు ప్రభుత్వాలలో కానీ ముందు ఉన్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ట్యాంకర్ లా కట్టించి వాటికి వాటర్ ఏర్పాటు చేసేవాళ్ళంట సార్. అటువంటి కూడా లేకపోవడం వల్ల ఆ దప్పిక కావచ్చు, దాహానికి ఆ ఏవైతే వన్యప్రాణులు ఉంటాయో ప్రజల మధ్యలోకి వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ ఏమైనా చిరుతిండ్లో లేదంటే ఏదో ఒకటి భక్తులు వదిలేసిన తిండో ఉంటుంది, కొంచెం వాటర్ దొరుకుతుంది అన్న ఇంటెన్షన్ తో కూడా వస్తున్నాయి అంటున్నారు. అంటే ముందు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? అటువంటి చిన్న చిన్న కుండీలు లాంటివి పెట్టి వాటర్ ఇక్కడ ఇస్తే అవి ఇక్కడ ప్రజల్లోకి రావడానికి ఇబ్బంది పడవు. అవి ఆ నీళ్ల కోసమో ఆహారం కోసమో ఎంపకలాడుతూ ఇక్కడికి వచ్చి సామాన్య ప్రజల పైన దాడి చేస్తున్నాయి. వన్య ప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఎట్లుందో సామాన్య భక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. దయచేసి టీటీడీ యాజమాన్యం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యవర్గం కావచ్చు, ప్రజలను రక్షించుకుంటూ భక్తుల తాకిడిని పెంచుకుంటూ స్వామివారి సేవల్ని ప్రజలకు వినియోగించేలాగా చేస్తూ వన్య ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి. వాటికి హాని కలిగించే పని కూడా చేయకుండానే
చిన్న చిన్న ఐడియాస్ తోనే మనం ఇంత ఆలోచించినప్పుడు ఒక ప్యానల్ మెంబర్స్ గా వాళ్ళ స్థాయికి వాళ్ళు ఎంత ఆలోచించవచ్చు, ఎంత మంచి కొత్త కొత్త ఆలోచనలు తీసుకొని భక్తుల థాకరేని పెంచొచ్చు. నా వరకు ఒకటే, ఇక్కడ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ది ప్లస్ టిటిడి యాజమాన్యంది. పరోక్షంగా ఎందుకోసమో ఇలాంటి కార్యాచరణ చేస్తున్నారు, ప్రజల్ని దూరం చేసే ప్రయత్నమా, లేకుంటే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసుకోవడం అనువుగా చేసుకోనిక ఏర్పాట. గత 4 ఏళ్లుగా ఎందుకు ఎక్కడ పట్టుబడట్లేదు, ఇటువంటి క్వశ్చన్స్ తిరుపతి సానికుల దగ్గర నుంచి ప్రజల నుంచి వస్తున్నాయి. దీనికి మీరు ఆన్సర్ ఏమిస్తారో చూడాలి మనం. రైట్, వినీశారెడ్డి గారు ఏం చెప్తారంటే, ఈ చిన్నారి లక్షిత వాళ్ళ తాతయ్య మాట్లాడుతూ కూడా ప్రభుత్వం మీద కావచ్చు, టీటీడీ అధికారులు మాట్లాడిన అంశాలకు సంబంధించి, అంటే ముఖ్యంగా వాళ్ళకు సంబంధించి కూడా చాలా ఆయన బాధతో తన ఆవేదన వ్యక్తం కూడా చేయడం జరిగింది. నాకు డబ్బులు అవసరం లేదు, నాకు డబ్బులు ఎందుకు, మా మనవరాలు ఇలా చనిపోయింది, ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, టీటీడీ సభ్యులు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఏంటి అని. అదేవిధంగా ఆ మనుషులకు ప్రొటెక్షన్ లేదు, కానీ మూగజీవాలు వాటికి ఖచ్చితంగా ప్రొటెక్షన్ కావాలి. అయినప్పటికీ కూడా జింకలు దుప్పులకు వారి కోసం పార్కులు ఏర్పాటు చేసి కంచెలు ఏర్పాటు చేసి అవన్నిటిని బంధించి అక్కడ పెడతా ఉన్నారు వాటి పార్క్ అని. సో వాటి కోసం వన్య మృగాలు కూడా వస్తూ ఉన్నాయి. సో వీటిని కూడా మామూలుగా స్వేచ్ఛగా వదిలేస్తే ఒక ప్రకృతి ప్రసాదించిన వరం ఏంటంటే ఒకదాని నుంచి ఒకటి పునరుత్పత్తి కావచ్చు, లేదంటే ఇప్పుడు జింకలను వేటాడడం ఆ పులుల సహజ ఓ నైజం అనుకోవచ్చు, లేదంటే వాటి ఆహారం కోసం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా బంధించి పెట్టి ఇవన్నీ చేసి ఇట్లా చేయడం వల్ల వాటి కోసం అవి రావడం, మనుషులపైన దాడి చేయడం, ఇవన్నీ మాటలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? అంటే మీరు చెప్పింది సైకిల్ ఆఫ్ లైఫ్ పవన్ గారు, మనం వి హావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మనం నేచర్ లోకి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం వల్ల ఇలాంటివి డెఫినెట్ గా జరుగుతాయి. మీరు అన్నవన్నీ కూడా మనం ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ అంటాము. ప్రైమరీ జోన్, సెకండరీ జోన్, టెర్షరీ జోన్, ఈ విధంగా శేషాచలం హ్యాస్ ఎ యునిక్ ఫానా అండ్ ఫ్లోరా. అంటే మనకు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కొన్ని జంతువులు, కొన్ని చెట్లు ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే, ప్రకృతిలో అవన్నీ భాగం. 3 జోన్స్ గా డివైడ్ చేస్తారు యూజువల్ గా, దాన్ని కరెక్ట్ గా జోన్స్ ఐడెంటిఫై చేసి డివైడ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అది శేషాచలం కావచ్చు, శ్రీశైలం కావచ్చు. సెంట్రల్ జోన్ లో యూజువల్ గా ఈ అంటే క్రూర మృగాలు ఎక్కడైతే సంచరిస్తున్నాయో వాటిని ఒక జోన్ ఐడెంటిఫై చేసి వాటిలోకి అసలు మనం మానవులం అనే వాళ్ళం యూజువల్ గా ఎంట్రీ కాకుండా ఉండాలి, ఎందుకంటే వాటిని మనం డిస్టర్బ్ చేయము. సెకండరీ జోన్ లో నాన్ వైల్డ్ యానిమల్స్ కొన్ని అట్లాంటి వాటికి, 3rd జోన్ లో మనకు మానవులు తిరిగేటట్లు ఉండాలి. ఇవన్నీ తప్పినప్పుడు కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. మనం ఎక్కువగా జింకల్ని ఇవన్నీ కూడా అంటే బంధించి పెట్టడం కూడా మరి ఎంతవరకు కరెక్టో మనం నిర్ణయం తీసుకోవాలి. బట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి పవన్ గారు. ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ఖచ్చితంగా ప్రకృతిని కాపాడటము, వన్య మృగాలను కాపాడటము, ప్రజలకు రక్షణ ఇవ్వడం, వీటన్నిటి కూడా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇటువంటి సంఘటన జరిగిండాల్సింది కాదు, దుర్ఘటన, దానికి మనందరం బాధపడుతున్నాము. కానీ వెంటనే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? మనము ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేస్ వాళ్ళు అన్ని డిసిషన్స్ తీసుకోలేరు, ఎంపీస్ కూడా. ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ తో మాట్లాడాలి కదా. మీరు వన్య ప్రాణాల మీద రీసెర్చ్లు చేసిన వాళ్ళు ఉంటారు, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఉంటారు, ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు తిరుపతికి సంబంధించి. వాళ్ళు ఒక టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకొని కూర్చొని మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, నేను కొన్ని చెప్తున్నాను, మీరు కొన్ని చెప్తున్నారు, వాళ్ళు ఇంకా బెటర్ గా ఉంటారు. అంటే వన్య మృగాలు జనారణ్యంలోకి రాకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? సో వాటిని ఏ విధంగా కొంచెం భయపెట్టి వాటిని అడవిలోకి, అంటే వాటి నివాసంలోకి మనం వెళ్ళిపోతున్నాం, వాటిని అనడానికి లేదు, కానీ మనం వాటిని రాకుండా ఏ విధంగా ప్రొటెక్షన్ చేసుకోవాలి ఏంటి అనేది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాలి. ఇప్పుడు వీళ్ళు కూర్చొని మాట్లాడి ఏదో నిర్ణయాలు తీసుకొని కర్ర చేతిలో పెడితే కాదు కదా. అవసరమైతే వాటికి ఏదైతే వాళ్ళు వాటి ఆహారం ఉంటుందో, మిగతా దేశాల్లో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అట్లాంటి చోట, కెన్యాలో ఏం చేస్తారంటే అవి ఎక్కువ వేటాడలేవు అనుకున్నప్పుడు వాడు ఏవి తింటాయో అటువంటి ఫుడ్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇటువంటివి మీకు ఎక్స్పర్ట్స్ ఇస్తారు. వాటికి ఫుడ్ దొరకట్లేదు, వాటికి నీళ్ళు దొరకట్లేదు అంటే అటువంటి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీదే ఉంది. మన రాష్ట్రంలో పులులు ఇటువంటి మనము గర్వపడాలి. యాక్చువల్ గా ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా మన భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. దానిలో కూడా 40-50% మనం వాటిని కూడా కాపాడుకోవాలి, బట్ ప్రజలను కూడా కాపాడుకోవాలి. కానీ అటువంటివి కాపాడుకో, ఇటువంటి మెజర్స్ ఏవి తీసుకోకుండా కట్టెలు ఇస్తాము, ఆ కట్టెలకు కూడా మళ్ళీ మేము ట్యాగ్లు వేస్తాము అంటే ప్రజలను మీరు అవమానించినట్టే. కట్టెలు ఇచ్చి మీ భద్రత మీరు చూసుకోండి అన్నట్లు, ఇంకొక వైపు మాకు ప్రకృతి మేమేం పట్టించుకోము, మేము జంతువులు ఏం పట్టించుకోము, వాటిని వదిలేస్తాము, మిమ్మల్ని వదిలేస్తాము, మీ పాటికి మీరు వెళ్ళండి, కట్టెలు ఇస్తాము, ఎవరితో కొట్లాడము అని చెప్తున్నారు పవన్ గారు. అంటే డజంట్ ఇట్ అపియర్ సిల్లీ? కట్టెలు ఇస్తాము అంటే ఎటువంటి మెజర్స్ తీసుకున్నట్టు? కొంచెం కూర్చొని ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి నిర్ణయం తీసుకొని ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందేమో. ఇటువంటివి చేయడం వల్ల భక్తుల్ని అపహాస్యం చేసినట్టు అనిపిస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది. అండ్ లాస్ట్ థింగ్ అండి,
నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైనా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇంతకు ముందు అనంతపూర్ లో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగి చనిపోయినప్పుడు, విజయవాడలో ఒక అమ్మాయి మీద జరిగిపోయినప్పుడు టకటగా మేము డబ్బులు ఇచ్చేస్తాము అనడం ఇంకా ఉప్పు పొన్న మీద కారం చల్లినట్లు అవుతుంది. అంటే ఒక అమ్మాయి మోడెస్టీని గానీ ఒక పాప జీవితాన్ని బ్రతుకుని గానీ మీ కాంట్ మనం అంగడిలో వస్తువులాగా డబ్బుతో తూల్చం, మనం తూకం వేయలేము పవన్ గారు. డబ్బు అనేది నాట్ ఎవ్రీథింగ్. ఫైనల్ గా ఫైనల్ గా కంక్లూడ్ కూడా వెంట వెంటనే చేయడం ఇస్ నాట్ కరెక్ట్. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు సార్ ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఇక్కడ జూలైలో కౌశిక్ కావచ్చు, ఇప్పుడు లక్షిత కావచ్చు, ఎవరైనా ఈరోజు వన్యప్రాణులు బలి అవుతున్నారంటే కారణం పాలకుల తప్పిదమి. ఏదైతే